లేకపోతే కరెంటు లేదు, కాలనీ ఇల్లు లేదు, బడి లేదు, గుడి లేదు, ఏమీ లేదు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఈ దేశంలో మానవ అధికారులు గ్రూప్ వన్, గ్రూప్ టూ అత్యంత విలువైనటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు చేసుకున్నారంటే అందరు చెప్తారు కదా. మూడు అదిగో చెప్పేసింది బిడ్డ. తర్వాత బాలకృష్ణ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే మన వాళ్ళు అందరూ ఉద్యోగస్తులు అయ్యారు. చిన్న చిన్న ఉద్యోగాలు కలవపట్నం గ్రామం హరిజనవాడ. 20వ తేదీ రాత్రి 11 గంటల అప్పుడు మా పిల్లలను కొట్టి మేము బొమ్మ దగ్గర కోలాటం వేసుకుంటుంటే వచ్చి మాకు మిరప్పొడి పోస్తామని చెప్పి మీరేది మాట్లాడేది అని చెప్పి గణేష్ అనే అబ్బాయి 7 మంది అగ్ర కులస్తులు వచ్చి మా మీద కొట్టి మమ్మల్ని దుర్భాషలాడి అసహ్యంగా ప్రవర్తించారు. అదేందని డిఎస్పి సార్కే వాళ్ళకి మేము చెప్పుకుంటే మా బాధ, మా గురించి పట్టించుకోకుండా చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళు ధైర్యంగా ఊర్లో తిరిగేటట్టు చేస్తున్నారు. మా బాధ ఏ అధికారి పట్టించుకోవట్లేదు. మీరే మీడియా ద్వారా మాకు సహాయం చేయండి. అందరికీ జీబీఎం, నేను జీబీఎం దంచుపతిగా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ మధ్య గంగపట్నం గ్రామంలో దళితులపై అగ్ర కులస్తులు జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సదరు మా బాధితులు అగ్ర కులస్తులు కులం పేరుతో దూషించి భౌతికంగా దాడులకు పాల్పడ్డారు. కానీ పోలీసు యంత్రాంగం వారు వారిపై చిన్న కేసులు కట్టున్నారు. సదరు వ్యక్తులపై బలమైన కేసులు కట్టి మా దళితవాడలో జరిగేటువంటి అన్యాయాన్ని పరిష్కరిస్తానని మేము కోరుకుంటున్నాము. అలా పరిష్కరించిన ఎడల బుధవారం దాకా మేము వెయిట్ చేస్తాము, లేదంటే మా గ్రామంలోనే మేమే రిలే నిరాహార దీక్షకి పిలుపునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. అందరికి జై భీమ్, జై భారత్. నా పేరు ప్రవీణ్, గంగపట్నం గ్రామం అర్జునవాడ. ఇక్కడ నేను వినాయకుడి బొమ్మ పెట్టినప్పుడు వచ్చి మా అర్జున్ వాళ్ళకి వచ్చి ఊళ్ళో ఊళ్ళో ఒక 6 మంది వచ్చి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు అని అడిగిన దానికి ఎందుకు మీకెందుకు చెప్పాలి ఇట్లా వచ్చి తిట్టి తోసుకుంటూ వచ్చిన తర్వాత మా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఆడవాళ్ళని కుతుకు పట్టుకొని తోసారు.
ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే చేయని ఎట్లా కంటే అట్లా తిక్కి వాళ్ళని ఎట్లంటే బూతు మాటలు తిట్టారు. అందులో గంగపట్నం గ్రామం హరిజనవాడ వాలంటరీగా జాబ్ చేస్తున్నాను నేను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా నన్ను ఈ విధంగా వీడియో చేస్తున్నానని చెప్పేసి పంబాల గణేష్ అనే అబ్బాయి గొడవలోకి వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది ఎందువల్ల జరుగుతుందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి అని వీడియో చేసుకుంటే నా మీదకి వచ్చి నా గొంతు పట్టుకుని నులిమి నన్ను పెట్టేసి నన్ను కొట్టి నా మీద కర్రెత్తాడు. వెంటనే మా ఆయన మా బాబాయ్ వాళ్ళు ఉండేతరికే ఆ అబ్బాయిని చూసేసారు. ఆడవాళ్ళు వచ్చి అందరూ మందుకునే తలకి ఆ అబ్బాయి సతాయించుకోలేక వెళ్ళిపోయాడు. అయినా కానీ దానికి నేను ఫోటో తీసుకుంటే తీసేది ఫోటో తీసుకుంటావా తీసుకో ఏం చేస్తావు చేసుకో నేను చేసేది అని చెప్పేసి నా ఫోన్కి ఫోటోకి పోజులు ఇచ్చాడు అబ్బాయి. ఇంత జరిగినా కానీ ప్రభుత్వం వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మా మీద ఆ అబ్బాయికి విట్నెస్ కింద పెట్టారే కానీ నన్ను నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ నా బాధ కానీ ఎవరు వినకుండా ఆ అబ్బాయికి గాయం జరిగిన అబ్బాయికి విట్నెస్ గా పెట్టి నా కేసును మాత్రం కొట్టేసి ఏమి నాకు న్యాయం చేయకుండా వచ్చి ఇది సామరస్యంగా ఉండండి కలిసిపోండి ఇది అంత పెద్ద కేసు కాదని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మాకు మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా.